హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డెలీషియస్ డెన్ ఎట్ హోమ్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నానండి అది ఓట్స్ లడ్డు ఈ ఓట్స్ లడ్డు చాలా సింపుల్గా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి అలాగే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్తీ రెసిపీ ఈ ఓట్స్లో ప్రోటీన్ అలాగే ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఈ ఓట్స్ లడ్డూలో నెయ్యి కానీ షుగర్ కానీ బెల్లం కానీ ఏది వాడము లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ రెసిపీని చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ కప్ ఇన్స్టెంట్ ఓట్స్ వేసుకోవాలి ఈ ఇన్స్టెంట్ ఓట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టి మంచి వచ్చేంత వచ్చేంతవరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇందులోనే వన్ ఫోర్త్ కప్ బాదం వేసుకోవాలి ఈ బాదంని కూడా లో ఫ్లేమ్ మీదే పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం సేపటి తర్వాత ఓట్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది అలాగే కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది అలా చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఓట్స్ అలాగే బాదంని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి చూసారు కదా ఓట్స్ అనేవి లైట్గా కలర్ చేంజ్ అయినాయి అందులోనే వన్ ఫోర్త్ కప్ రోస్టెడ్ పీనట్స్ వేసుకోవాలి వేరసన గుళ్ళని లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకొని పొట్టు తీసేసి బద్దలుగా చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి అలాగే రెండు యాలకులు వేసుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా బరకగా ఉన్న ఇష్టపడేవారు బరకగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత త్రీ ఫోర్త్ కప్ పచ్చి ఖర్జూరం తీసుకోవాలి ఇవి సీడ్స్ తీసేసి తీసుకోవాలి డేట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ మనం గీ కానీ షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వాడట్లేదు మనకి స్వీట్నెస్ మొత్తం ఈ ఖర్జూరం నుంచే వస్తుంది మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే మరికొన్ని డేట్స్ వేసుకోవచ్చు అందులో కొబ్బరి తురుము వన్ ఫోర్త్ కప్ వేసుకోవాలి ఎండు కొబ్బరిని ఈ విధంగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి వేసుకోవటం వల్ల మనం లడ్డు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డూ చుట్టుకోవాలి మనం ఇందులో నెయ్యి వేయనవసరం లేదు నెయ్యి వేయకుండానే లడ్డూస్ బాగా వస్తాయి చూశారు కదా చాలా ఈజీగా లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉన్న పౌడర్ మొత్తాన్ని లడ్డూస్ చుట్టుకోవాలి మనం ఇందులో కొబ్బరి వేసాం కాబట్టి అక్కడక్కడ కొబ్బరి పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఓట్స్తో చేశాం కాబట్టి టేస్ట్ ఉండదని అనుకోకండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు ఇందులో నెయ్యి కానీ షుగర్ కానీ బెల్లం కానీ యూస్ చేయలేదు కాబట్టి వెయిట్ లాస్ వారికి మంచి హెల్తీ రెసిపీ అలాగే ఇందులో క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ప్రోటీన్ అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి పెద్దవారికి చాలా హెల్త్కి మంచిది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో షేర్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మరిన్ని డెలీషియస్ రెసిపీస్ కోసం డెలీషియస్ డైన్ ఎట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్